గురుగారు, కొంతమందికి జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖంగా ఉండాలని కోరుకుంటారు. కొంతమందికి సాధ్యం అవుతుంది. అది అన్నీ సుఖాలే ఉంటాయి, వాళ్ళు కష్టపడాల్సిన అవసరం ఉండదు, ఎటువంటి బాధలు ఉండవు, అది ఆర్థిక పరంగా కానీ ఏ పరంగానైనా కానీ. అలా ఉన్న వాళ్ళకి మూర్ఖత్వం కమ్మేస్తుందా? ఇక్కడ ఒక్క విషయం అమ్మా, వాడు అంత మూర్ఖుడైతే అవన్నీ ఎట్లా సంపాదించుకోగలుగుతాడు? లేదా ఎవరు ఆల్రెడీ సంపాదించి పెట్టారు, తండ్రులు తాతలు, అవును, వాడికి ఇంకేం చేసేది లేదు, అవును, అన్నీ సుఖాలే అనుకుంటాం. చూడండి, ఇప్పుడు అన్ని సుఖాలు ఉన్నవాడికి అంత దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు. మన దగ్గర కూడా చూస్తున్నాము, హాలీవుడ్లో అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద ధనవంతులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళకి ఏమీ కుదవలేదు. అవును, క్రోర్స్ ఆఫ్ రూపీస్ బ్యాంక్లో ఉంటుంది, బ్యాంక్ అకౌంట్స్లో. వాళ్ళు ఏది కావాలంటే అది. అవును, అన్ని అలవాట్లు, పబ్లకి వెళ్తారు అంత, అంటే పబ్లకి వెళ్ళటం చెడ్డ అలవాటుని నేను అనటం, కానీ మితిమీరిన ఇవి, మితిమీరిన అలవాట్లు ఇవన్నీ ఉంటాయి. ఇక వాడి కష్టం లేకుండా ఉండటం అంటూ ఉండదు. ఇప్పుడు వాడు సుఖం అనుకొని రాత్రి పబ్లో 12 గంటల వరకు 1 గంట వరకు రకరకాల డ్రింక్స్ అన్నీ తాగేసి చేసి వచ్చి ఇంటికి వచ్చి పడుకుంటే పొద్దున ఎందుకు లేస్తాడే 10-11 గంటలకో లేస్తాడు. వాళ్ళంతా బద్ధకంగా ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ తప్పకుండా వస్తాయి, అది సుఖమెట్ట అవుతుంది. అయితే ఏదైతే సుఖం అని అనుకుంటారో దానికి నాణ్యానికి ఇంకొక వైపు ఇంకొక రకమైన కష్టం తప్పకుండా ఉంటుంది. అవును, నాకు తెలిసిన ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు, 100 కోట్ల లక్షల కోట్లు అనుకోవచ్చు, కానీ ఆయన పిల్లలకు అన్నీ ఉన్నాయి, బట్ ద నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఎంజాయ్ దెమ్ ఆల్. ఇంకొక సమస్య ఏదో ఉంటుంది వాళ్ళకి, ఉన్నది, పేర్లు అనవసరము. ఓ, ఇట్లా అనేక రకాలు ఉన్నారు. సరే, అవి కూడా లేవు, అంత సుఖంగానే ఉన్నారనుకోండి, ఇంకా లైఫ్ ఏముంది అందులో? సుఖం లేని ఏదైతే లేదో అది పొందటమే సుఖం అనుకుంటాడు ఎవడైనా సరే. ఒకరికి డబ్బులు లేవు, డబ్బులు ఉంటే సుఖం అనుకుంటాడు, అది ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటాడు. ఇంకొకరికి డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం లేదు, ఆరోగ్యం ఉంటేనే సుఖం కదా, ఈ డబ్బులన్నీ ఎందుకని వాడనుకుంటాడు. ఇంకొకటికి ఆరోగ్యము డబ్బు రెండూ ఉన్నాయి, కానీ ఏం చేయాలో తెలియట్లేదు వాడికి, ఆ మాత్రం తెలివి లేకపోతే ఇవన్నీ ఎందుకు అనుకుంటాడు. సో దేర్ ఇస్ నో మెజర్మెంట్కి దీనికి ఒక కొలమానం లేదు. ఒక ఇదివరకు మనకి విఠలాచార్య అని ఒక డైరెక్టర్ ఉండేవాడు, ఆయన తెలుగు జానపద సినిమాలు చాలా తీశాడు, అందులో ఎన్టీ రామారావు, కాంతారావు వీళ్ళందరూ, అందులో కమేడియన్ ఉండేవాడు బాలకృష్ణ అని. ఆయన తీసిన ప్రతి సినిమాలో ఒక గుడ్డేలుగు ఉండేది తెలుగు వంటి, అది ఆయన సెంటిమెంట్ కావచ్చు. ప్రతి వాళ్ళు ఆయన సినిమాలు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఆయన తీసిన సినిమాలని దృష్టిలో పెట్టుకునే హాలీవుడ్లో రకరకాల సినిమాలు వచ్చేస్తున్నాయి, స్టార్ వార్స్ అవి ఇవన్నీ, కానీ మూలం ఇక్కడి నుంచే, అదే అంటారు జానపద బ్రహ్మ అంటారు విఠలాచార్యని. ఆయన కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం దొరుకుతుంది. ఓకే, అందులో ఈ కామెడియన్ బాలకృష్ణ ఎక్కడో అడవిలో తప్పిపోతాడు, జానపదం హీరో ఎక్కడికో వెళ్ళిపోతాడు, వీడు అడవిలో తప్పిపోతాడు, ఎక్కడికి పోవాలో తెలియదు, ఒకవేళ ఆకలిస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటే అన్నీ అక్కడ దయ్యాలు భూతాలు ఉన్నాయని భయం వేస్తూ ఉంటుంది వీడికి. ఆకలితో ఉండి అయ్యో ఒక చెట్టు కింద కూర్చొని ఇంత కొంచెం నీళ్ళు దొరికితే బాగుండు, చాలా దప్పికగా ఉంది అనుకోగానే అక్కడికి చక్కగా ఒక గ్లాసులో నీళ్లు ప్రత్యక్షమవుతాయి. అరే ఎట్లెట్లా వచ్చింది, ముందు దాహమైతే తీర్చుకున్నాను, తర్వాత ఆలోచిద్దాం, నీళ్ళు తాగేస్తాడు, పెట్టేస్తాడు, ఏమి కాదు, అంతా మంచిగానే ఉంది, మా ఆకలి కొంచెం దాహమైతే తీరింది, కొంచెం ఏమైనా తినటానికి మంచి ఆహారం దొరికితే బాగుండు, ఆయన ఈ అడవులు ఎవరు తెచ్చి పెడతారులే అనుకుంటాడు మనసులో. అనుకోగానే అక్కడ చక్కగా ఆహారం తయారై ప్లేట్లలో అన్ని రకాల ఆహారాలు వచ్చేస్తాయి. ఓకే, అరే ఎట్లెట్లా వచ్చినా ఆశ్చర్యంగా ఉందే, అది ఏదైతే ఏమైంది లేని ఆహారం చక్కగా తినేస్తాడు.
తినేసిన తర్వాత వానికి నెమ్మదిగా నిద్ర రావటం మొదలు పెడుతుంది. అయ్యో నిద్ర వస్తుంది, ఇక్కడ పరుచుకోవటానికి ఏం లేదు, ఒక చిన్న మంచం లాంటిది ఏమన్నా ఉంటే బాగుండు అనుకునేసరికి ఒక మంచం తయారైపోయింది. ఓహో ఎవరు ఇట్లా చేస్తున్నారు అని పోయి మంచం మీద పడుకొని ఆలోచిస్తుంటాడు, అసలు ఇదంతా ఎట్లా అయింది, నేను మనసులో అనుకోగానే నీళ్ళు వచ్చాయి, మనసులో అనుకోగానే ఆహారం వచ్చింది, మనసులో అనుకునే మంచం కూడా వచ్చింది, ఇది ఏదో అసలు దయ్యాలకు భూతాలకు సంబంధించిన దయ్యం ఉంటుంది అనుకోగానే అక్కడ ఒక దయ్యం ప్రత్యక్షం అవుతుంది. వీడు భయపడిపోతాడు, దయ్యం నువ్వు ఏది మనసులో అనుకుంటే అది అవుతుంది, అందుకే ఇక్కడ నువ్వు నీళ్ళు అంటే నీళ్ళు వచ్చాయి, ఇదంతా ఇది వచ్చాయి ఇదంటే అని మళ్ళీ మాయమైపోతుంది. అమ్మో ఈ దయ్యం ఇంత ఇది చేస్తుంది, నేను పడుకున్నాక ఒకవేళ నేను గబుకుండా తినేస్తుందేమో అనుకోండి, దయ్యం వచ్చి వాడిని తినేస్తుంది. ఇది వీడి కోరికలు ఒక్కొక్కటి తీరుతా ఉంటే వీడిలో ఆలోచించే షార్ప్నెస్ పోతుంది. వీడికి చెప్పింది దయ్యం మనసులో నువ్వు ఏదనుకుంటే అది అవుతుందని చెప్పినప్పుడు ఈ దయ్యం వచ్చి తినిపోతుందేమో వీడు అనుకోకూడదు కదా. ఈ సుఖాలు ఈ షార్ప్నెస్ని తగ్గించటం, మూర్ఖత్వాన్ని పెంచటం అంటే ఈ కథ గుర్తుకొచ్చింది నాకు. సో ఇట్లా కూడా ఉంటాయి. కేవలం ఒకటి ఏమిటంటే అన్ని సుఖాలు ప్రపంచంలో ఎవరికి ఉండవండి. ఒక సుఖం కూడా ఒకప్పటి కష్టం అనిపిస్తుంది, ఒక కష్టం కూడా ఒకప్పుడు సుఖం అనిపిస్తుంది. కాబట్టి పర్మనెంట్ సుఖాలు పర్మనెంట్ కష్టాలు అనేది ఏవి ఉండవు. ఒకటి అట్లాంటివి వచ్చినా కూడా టెంపరీ. సుఖం ఎప్పుడు పర్మనెంట్గా ఉండదు, పర్మనెంట్గా ఉంటే అది సుఖమే కాదు, కష్టము పర్మనెంట్గా ఉండదు అంటే అది కష్టము కాదు. అవును, ఈ కష్టము సుఖము అన్నిటికీ రాటు తెలిపోయి ఉంటారు మనుషులు అప్పటికప్పుడు. ఒకటేంటంటే ఒకరికి దీర్ఘకాలికమైన ప్రణాళికలు ఉండటం, దీర్ఘకాలం సాధించుకోవాల్సిన లక్ష్యాలు ఉండటం, ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి మధ్యలో ఒక కష్టము ఒక సుఖము ఇవన్నీ రావటం, ఇవన్నీ చాలా కామన్. సో ఎవరైనా సరే చాలా సుఖాలలో నేను ఉన్నాను అంటే దాని అర్థం వాడు చాలా కష్టంలో ఉన్నాడనే, ఎవరైనా చాలా కష్టాలలో ఉన్నాడంటే దాని అర్థం వీడు సుఖాన్ని పొందబోతున్నాడు అనే. అందుకని ఎప్పుడూ పర్మనెంట్ కష్టాలు పర్మనెంట్ సుఖాలు ఉండవు.